అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ బి లక్ష్మి. ఐ స్టడింగ్ 10th క్లాస్ కేజీబీ పన్నాడ. నేను ఇప్పుడు ఈ చిత్రంలో కనిపించిన మన దేశం గురించి, సైనికుల గురించి మాట్లాడబోతున్నాను. ఎంతోమంది మేధావులకు ప్రపంచానికి అందించిన దేశం మన దేశం. ఎన్నో కళలకు నిలువెత్తి రూపం మన దేశం. అంటే ఒకే జాతి ఒకే కులం కాదని, దేశం అంటే విభిన్న జాతులకు కులాలకు నిదర్శనమైన చోటు ఉంది మన దేశం. అమరమైన దేశం అని గర్వంగా చెప్పుకోవచ్చు. మంచికి నివాసం మన దేశం. అమరం మా స్వతంత్ర సమరయోధుల జీవితం అని చెప్పుకోవాలి. సమరయోధుల పోరాట బలం, అమరల అమర వీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన భారత విజయం. మన స్వతంత్ర దినోత్సవం సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెంచుకుని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు మన ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. సైనిక గురించి మాట్లాడుతున్నాను. ఈ భారతదేశానికి 2 కళ్ళు, ఒక కన్ను సైనికుడు అయితే మరో కన్ను రైతు. ఒకరు కన్ను నిండా నిద్ర పూజితే మరొకరు కన్ను నిండా తిండి పెడతారు. దేశ సరిహద్దుల్లో రాత్రంగా పగలనగా కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటున్న జవాన్కు సోదరులకు కదాపి వందనం చేసుకుందాం. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగు గోడలు కాదు, పౌరుల నైతిక అభివృద్ధి అనే అర్థం. సరిహద్దుల్లో దేశ రక్షణలో అహోరరాత్రులు ప్రాణాన్ని పణంగా పెట్టి రుధిరంతో మాతృభూమి రుణం తీర్చుకునే త్యాగజీవి ప్రాణదాత వీర జవాన్ మన వీర జవాన్. జమ్మూ కాశ్మీర్లో మజీర్ కుప్పర్తో పాకిస్తాన్ కాల్పుల్లో భారత జవాన్లో వీర మరణం పొందిన మన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వీర్పూర్ మండలం కోయలపల్లికి చెందిన రియాడ్ మయ్యకి మనం వీర జవాన్ సెల్యూట్ చేస్తాం. అలాగే మన దేశ సమగ్రత భద్రత కోసం శత్రుదేశంపై భారత్ సాధించిన కార్గిల్ విజయం గర్వకారానికి 22 ఏళ్ళ అమరవీరులకు వందనాలు తెలుపుకుందాం. ఇప్పుడు మన జాతీయ జెండా పతాకంలో 3 రంగుల గురించి మాట్లాడుకుందాం. 3 రంగులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. కాషాయం అంటే త్యాగానికి గుర్తు, తెలుపు అంటే శాంతికి గుర్తు, పచ్చదనం అంటే పైడు పంటలకు గుర్తు. మధ్యలో ఉన్న అశోక చక్రంలో 24 ముళ్ళుంటాయి. అవి 24 గంటల రోజుకి 24 గంటలని సూచిస్తుంది. ఇందులో 24 ముళ్ళులకు 24 సూత్రాలు ఉన్నాయి. దయ, ప్రేమ, ధైర్యం, సహనం, శాంతి, కరుణ, మంచి, విశ్వాసం, హుందాతనం, సహాయం, లాభాపేక్షం, త్యాగ నిరతి, నిజాయితీ, ఖచ్చితత్వం, ఆహ్వానం, అర్హతి, ధర్మం, విచక్షణ, జాతి, భగవంతుని పట్ల ఎరుక, ఈశ్వరాజ్ఞం, నైతికత, పాపభీతి, భగవంతుని పట్ల భక్తి. ఇవన్నీ అశోక చక్రంలో 24 ముళ్ళుకు సూచన. జాతి పతాకాన్ని అందరం గౌరవిస్తాం. జాతి పతాకాన్ని ఎందుకంటే గౌరవిస్తాం. ఒక దేశ జాతి స్వాతంత్ర్యం, సౌభాగ్యం, సంపద జాతీయ పతాకంలో ప్రతిబింబిస్తాయి. మన భారతదేశ పతాకాన్ని త్రివర్ణ పథకం అని కూడా అంటాం. ఈ త్రివర్ణ పథకం రాజ్యాంగంలో 1947 జూలై 22 ఆమోదించారు. దీన్ని పింగళ వెంకయ్య గారు రూపొందించారు. అందుకే మన దేశాన్ని గౌరవిస్తూ, సైనికుడిని గౌరవిస్తూ, రైతుని కూడా గౌరవిస్తూ, అందరినీ గౌరవిస్తూ మనం
జై జై జవాన్ జై కిషన్ అంటూ జై జవాన్ జై కిషన్ అంటూ ముగిద్దాం. అందరికీ ధన్యవాదాలు. నన్ను ఈ కాంపిటీషన్లో అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ మీ.